హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సన్నార్, వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గుంటూరు జిల్లాలో యూదులు ఉన్నారంట కదా, వీళ్ళని చంపడానికి లష్కరే ఈ తుయ్బా అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రయత్నించింది అనేసి ఒక కథనం వచ్చింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ యూదులు ఎవరు సార్? యా, యాక్చువల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ. హమాస్ అనే ఒక ఆర్గనైజేషను ఇజ్రాయెల్ మీద ఈ మంత్ 8వ తేదీ అటాక్ చేసింది. దాదాపు 5,000 రాకెట్స్ని వాళ్ళ దేశంలోకి పంపించి, అట్లాగే వీళ్ళు కూడా డైరెక్ట్గా దేశంలోకి ప్రవేశించి దాదాపు 1,500 మందిని చంపారు, 100,000 మందిని గాయపరిచారు, 200 మందిని బందీలుగా పట్టుకుపోయారు. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. పాలస్తీనా ఆ గాజా స్ట్రిప్ అంటారు, దాని మీద ప్రకటించి ఆకాశ మార్గం ద్వారా బాంబింగ్స్ అవి చేశారు. అక్కడ కూడా గాజాలో ఉండే పాలస్తీనియన్స్ కూడా 1,500 మంది పైన చనిపోయారు. 10 లక్షల మందిని ఖాళీ చేయమని 24 గంటలు టైం ఇచ్చారు. దాంట్లో వాళ్ళకి 2 మార్గాలు మాత్రం ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఉండి చచ్చిపోవడమా, బయటికి వెళ్ళి చచ్చిపోవడమా అనే 2 మాత్రమే వాళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్డు, ఫ్యూయల్ అన్నీ కట్ చేసింది, అదే ఎవరు కూడా సప్లై చేయడానికి కూడా కుదరదని చెప్పింది. సో అటువంటి పరిస్థితిలో గాజా ఒక నిర్బంధం పరిస్థితిలో ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ గుంటూరులో జూస్ ఉన్నారు. జూస్ అంటే యూదులు తెలుగులో. గుంటూరులో యూదులు ఉన్నారు, తెలుగులో కూడా తెలుగు వాళ్ళు యూదులు కొంతమంది ఉన్నారు అనేది ఒక వైరల్ అయింది వార్త. ఈ వైరల్ అయిందని ఎప్పుడంటే 2004లో లష్కరే తోయిబా అనే ఒక సంస్థ చెందిన కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ హైదరాబాద్లో పట్టుబడ్డారు. పట్టుబడినప్పుడు వాళ్ళని పోలీసులు విచారిస్తుంటే ఆ విచారణలో ఏం తెలిసిందంటే, ఈ లష్కరే తోయిబా గుంటూరులో ఉండే ఈ యూదులని అటాక్ చేయాలని ప్లాన్ చేసింది, దానికి సంబంధించి రెక్కీ చేసింది. అక్కడ గుంటూరు దగ్గర చేబ్రోలు అంటారు, చేబ్రోలు దగ్గర కొత్తారెడ్డిపల్లి, కొత్తారెడ్డిపాలెం అనే ఒక ఊర్లో దాదాపు 40-50 కుటుంబాలు ఈ తెలుగు యూదులు ఉన్నారు. వాళ్ళని, వాళ్ళల్లో ప్రముఖుల్ని చంపాలనేది ఈ లష్కరే తోయిబా ప్లాను. మామూలుగా ఎందుకు చంపాలనుకుంటుంది లష్కరే తోయిబా? లష్కరే తోయిబా ఒక ఇస్లామిక్ మిలిటెంట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉండే అరబ్బులకి అమెరికా శత్రువుగా ఫీల్ అవుతారు, రెండవది ఇజ్రాయెల్ని శత్రువుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ అనేది దాదాపు 70-80 సంవత్సరాలుగా అక్కడ గొడవ నడుస్తుంది. సో ఇజ్రాయెల్ వల్ల పాలస్తీనులు అనేక మంది చనిపోయారు. వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక దేశం లేదు. ఒకప్పుడు పెద్ద దేశంగా ఉన్న ప్రాంతం ఇవాళ గాజాగా, వెస్ట్ బ్యాంక్గా రెండు చిన్న ప్రాంతాలు కుదించబడింది. అవి కూడా 2005 వరకు ఇజ్రాయెల్ ఆక్యుపేషన్లో ఉన్నాయి. 2005లో మాత్రం వాటికి బయటకు వదిలేరు. ఇప్పుడు కూడా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో కంప్లీట్గా సెటిల్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 250 ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఇటు గాజాని కంప్లీట్గా కమ్మేసింది. ఒకవైపు మాత్రం ఈజిప్ట్ బార్డర్ ఉంటుంది, ఒకవైపు మధ్యధరా సముద్రం ఉంటుంది, మిగతా పక్క అంతా కూడా గాజా అని వీళ్ళే కమ్మేశారు. సో గాజాని నిర్బంధం చేసింది. తర్వాత ఇజ్రాయెల్ జైళ్ళల్లో కూడా అనేక మంది పాలస్తీన్లు ఉన్నారు. ఇటువంటి కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ మీద ప్రతి అరబ్బు ప్రజలకి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అందుకని ఇక్కడ జూస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ అటాక్ చేస్తే మనం పాపులర్ అవ్వచ్చనో లేకపోతే ఆ ఇష్యూని బయటికి తీసుకురావచ్చనో వీళ్ళు అనుకొని ఉండొచ్చు. ఆ రకంగా ట్రై చేశారు. అప్పుడు బయటకు వచ్చారు. నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడా న్యూస్లో లేరు. అప్పుడు వీళ్ళ కథ బయటకు వచ్చింది. వీళ్ళ కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా మన కోస్తాంధ్రలో తీసుకుంటే ప్రధానంగా దళితుల్లో దాదాపు 70% క్రిస్టియన్స్గా ఉంటారు దళితులంతా కూడా కోస్తాంధ్ర జిల్లాలో. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ కాలంలో ఎక్కువ కన్వర్షన్స్ జరిగాయి. తెలంగాణ కంటే ఈ ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం బ్యాప్టిస్ట్ చర్చలు, రకరకాల క్యాథలిక్స్, రకరకాల వాళ్ళు వచ్చారు అక్కడికి. మనం కానీ చూస్తే 2 కారణాలు ప్రధానంగా కనబడతాయి దళితులు ఎందుకు క్రిస్టియన్స్గా మారారని. ఒకటి, హిందూ మతంలో ఉండే కుల అణచివేత, అంటరానితనం కావచ్చు, అణచివేత కావచ్చు, వాళ్ళని అతి దారుణంగా చూడడం. దానివల్ల వాళ్ళల్లో ఒక అణచిపెట్టుకున్న బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి. అది క్రిస్టియానిటీకి వెళ్ళినప్పుడు గౌరవప్రదమైన జీవితం వాళ్ళకి లభిస్తుంది. ఒకటే. రెండవది ఆర్థిక కారణం. అప్పట్లో ఏంటంటే కరువులు విపరీతంగా వచ్చేవి. కరువుల కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ బకింగ్హామ్ ప్యాలెస్ తవ్వకాల్లో క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ పని ఇచ్చేవాళ్ళు.
దానివల్ల పని దొరుకుతుందని చెప్పి కూడా చాలామంది క్రిస్టియన్స్గా మారిపోయారు. ఈ విషయాలన్నీ సోషల్ క్రిస్టియానిటీ అనే పుస్తకాల్లో లాంటి పుస్తకాల్లో ఉంది. రోసాంబుక్ లవ్, ఎమ్మ రోసాంబుక్ లవ్, ఆ దంపతులు ఇద్దరు కూడా అమెరికన్ బ్యాప్టిస్టులు అనమాట. వాళ్ళు ఇట్లాంటి విషయాలని అనేకం డీటెయిల్గా రాశారు. దాంట్లో చెప్పులు కుడుతూ అనే ఒక బుక్ కూడా తెలుగులో మనసు ఫౌండేషన్ పబ్లిష్ చేసింది. సో ఈ విషయాలన్నీ మనకి రికార్డెడ్గా ఉన్నాయన్నమాట. ఈ కాంటెక్స్ట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, దళిత క్రిస్టియన్ ఫ్యామిలీ, శామ్యుయల్ యాకోబి, ఆయన అసలు పేరు సుందర్రాజు, సుందర్రాజు అనే ఒక అతను ఉన్నాడు. అతను ప్రీచర్గా ట్రై చేస్తున్నాడు క్రిస్టియన్లో, కొంత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత జెరూసలంకి వెళ్ళాడు క్రిస్టియన్, ఎందుకంటే జెరూసలం అనేది ముగ్గురి మతాలకి పవిత్ర స్థలం, ఇటు యూదులకి, యూదుల వేలింగ్ వాల్ ఉంది అక్కడ, ఇటు అల్లక్సా అని మసీదు ఉంది, అది మూడవ ఇంపార్టెంట్ మసీదు. మక్కా మదీనా తర్వాత అల్లక్సా అనేది ముస్లిములకి మసీదు. తర్వాత వీళ్ళకి చర్చ్ ఆఫ్ సెపల్చర్ అనేసి క్రిస్టియన్స్ కూడా అక్కడ పాపులర్ చర్చ్ ఉంది, ఏన్సెంట్. అందుకని అక్కడికి తూర్పు జెరూసలంకి వెళ్ళాడు ఈ సుందర్రాజు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జూస్తో పరిచయాలు వచ్చాయి ఈయనకి. ఆ జ్యూస్ను చూసినప్పుడు ఈయనకి చిన్నప్పుడు వీళ్ళ తాత వీళ్ళందరూ కూడా మనం జ్యూస్రా, మనం ఇట్లా మనల్ని మాదిగిళ్ళు చేసేసారు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఇండియాలో కులం లేకుండా ఏ కమ్యూనిటీ ఉండదు కదా, ఏదో కులంలో పడేస్తారు కదా. అలాగే బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళని మాదిగిళ్ళ కమ్యూనిటీలో చేర్చేశారు. సో మనం యాక్చువల్గా జ్యూసు అని ఇంకా విధిలేదు కాబట్టి ఇక్కడ క్రిస్టియానిటీలో చేరిపోయినామని వీళ్ళ తాత వాళ్ళు చెప్పేవాళ్ళు. అదంతా ఈ సుందర్రాజుకి గుర్తొచ్చింది. రెండవది, ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అయ్యారు, వాళ్ళ లైఫ్, వాళ్ళ ప్రేయర్స్ అవన్నీ కనెక్ట్ అయ్యాయనికి. దాంతో ఆయన నిర్ణయించుకున్నాడు తను జూగా మారిపోదామని. క్రిస్టియన్గా ఉన్న వ్యక్తి జూగా మారిపోయాడు. యాక్చువల్గా వీళ్ళ తాత, సుందర్రాజు వాళ్ళ తాత బ్రిటిష్ మిలిటరీలో కూడా పనిచేశాడు, ఆర్మీలో. సో కొంత నేపథ్యం ఉంది వీళ్ళకి. సో ఈయన కన్వర్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి తన బంధువుల్ని, దగ్గరగా ఉన్న ఇంట్లో వాళ్ళని, వాళ్ళ బంధువులంతా కూడా క్రిస్టియానిటీ నుంచి జూస్గా కన్వర్ట్ చేసేసాడు. ఈయన హిబ్రూ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడు. వీళ్ళకి కొంతమంది యువకులను పొగేసి వాళ్ళకి నేర్పించాడు. దాని తర్వాత టోరా అంటారన్నమాట, అంటే హిబ్రూ బైబిల్ ఉంటుంది వాళ్ళకి, యూదులకు కూడా ఒక బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో 5 పుస్తకాలను కలిపి టోరా అంటారు. ఆ టోరా పఠనం అవన్నీ కూడా నేర్పించాడు. సో ఇట్లా ఒక యూద బృందాన్ని తయారు చేశాడు ఈయన. వీళ్ళకి ఒక సినగాగ్ అంటారు, వాళ్ళ ప్రార్థనా మందిరం, చర్చిలాగా యూదులకి సినగాగ్స్ ఉంటాయన్నమాట. ఆ సినగాగ్ కూడా ఒకటి ఈ చెబ్రోలో నిర్మించారు. సో ఆ భాష కానీ అన్నీ చూస్తే కూడా వాళ్ళు యూదులకు సంబంధించిన లాంగ్వేజ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అవన్నీ పాటిస్తున్నారు ఈయన. వీళ్ళ కొడుకు యాకబ్బు ఇజ్రాయెల్ సిటిజన్స్ కూడా మారిపోయాడు, ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. అలాగా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి వస్తుంటారు, వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్తుంటారు. అలాగా కంప్లీట్గా యూదు మతాన్ని, అంటే జూయిస్ రిలీజియన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు అప్పట్లో 2000 సంవత్సరాలకు ముందు బాబిలోనియన్లు, రోమన్స్, ఇలాగ రకరకాల వాళ్ళు ఇజ్రాయెల్ మీద, పాలస్తీనియన్ దీని మీద దాడి చేసినప్పుడు యూదులు పారిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అలా ఒక కొంతమంది, ఒక 10 ట్రైబ్స్ మిస్ అయినాయి అనమాట. 10 లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ జూస్ అంటారు వాటిని. అందులో ఒక ట్రైబ్ బెన్ ఎఫ్రైన్ ట్రైబ్ అనమాట. ఆ బెన్ ఎఫ్రైన్ ట్రైబ్కి చెందిన వాళ్ళుగా వీళ్ళని ప్రకటించుకున్నారు. సో వీళ్ళు అది చెబుతున్నారు. దీని మీద ఆర్టికల్స్ అంత వచ్చాయి. దీంట్లో 2014లో మన హైదరాబాద్లో ఉండే సిసిఎంబి వీళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసింది. వీళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేస్తే వీళ్ళు భారతీయుల కంటే డిఫరెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళని ఇజ్రాయెల్ డిఎన్ఏకి దగ్గరగా అయితే లేరు అనే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఓకే, కాబట్టి అంటే ఇప్పటికి కూడా వీళ్ళు నిజంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చారా లేదా తెలియదు, కానీ వీళ్ళైతే మేము జూస్గానే ఉన్నాము అని అంటున్నారు. ఇప్పుడు హమాస్ అయితే ఎప్పుడైతే అటాక్ చేసిందో వీళ్ళందరూ కూడా బాధతో అందరూ కలిసి సినగాగులకు వెళ్ళి ప్రేయర్ చేయడం, జూస్ వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రేయర్ చేయడం, హమస్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. చాలా ఆందోళనలుగా ఉన్నారన్నమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.